2024 వరకు అధికారంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు జీవనాడి పోలవరం గురించి ఆలోచించలేదు. పోలవరంపై చిత్తశుద్దితో ముందుకు వెళ్లింది వైఎస్ఆర్ మాత్రమే. కేంద్రం కట్టాల్సిన పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన పరిస్థితి తెచ్చింది చంద్రబాబే. పోలవరాన్ని సొంత కాంట్రాక్టర్లకు కట్టబెట్టి కమిషన్లు కాజేయాలనే దుర్బుద్దితోనే చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదం ఇదే. పచ్చి అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు నైపుణ్యం పెరుగుతోంది. ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన తర్వాత కంటిన్యూస్గా ఈ రాష్ట్ర దురదృష్టమో అదృష్టమో నాకు తెలియదు, కానీ మళ్ళా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు 2004 వరకు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారుగా, ఎందుకు ఈ జీవనాడి గురించి అసలు మీరు ఆలోచన చేయలేదు? ఎందుకు దీనికి ఫౌండేషన్ స్టోన్ వేసి మళ్ళీ తిరిగి పన్ను ప్రారంభించాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు? అంజయ్య గారు 1981లో ఫౌండేషన్ వేశారు అని చెప్తున్నారు కదా, ఇన్ని సంవత్సరాలు మీరు ఈ పోలవరం గురించి ఎందుకు ఆలోచించలేదు అంటే అలా పోలవరం గురించి మీరు చెయ్యాలనేటువంటి సంకల్పమే మీ మనసులో లేదు, మీకు ఆలోచన లేదు. రాజశేఖర రెడ్డి గారు 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అయినా సరే ఈ పోలవరాన్ని పూర్తి చేయాలి, ఇది రాష్ట్రానికి కావలసినటువంటి ప్రాజెక్టు అనేటువంటి ఉద్దేశంతో పోలవరానికి శంకుస్థాపన చేసి రాష్ట్ర ప్రభుత్వమే సుమారుగా 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కుడి ఎడమ కాలువలు తవ్వి, సరే దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు మరణించడం జరిగింది. ఆ తర్వాత పరిణామాలు మీ అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు మరణించారు, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ కూడా టెండర్ ట్రాల్ స్ట్రైక్ ఇచ్చారు, వాళ్ళు కొన్ని పనులు చేశారు, దురదృష్టవశాత్తు రాష్ట్రం విడిపోయింది. విడిపోయినప్పుడు ఏం జరిగింది? దీన్ని ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు కాబట్టి దీన్ని జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేశారు వాడు. మనకు రాష్ట్రం విడిపోయినా తెలంగాణ లాంటి ఆదాయం కలిగినటువంటి మహాపట్టణం మనకు లేదు కాబట్టి ఏదో ఒక విధంగా మనకు కొద్ది మొగ్గు వేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున దీన్ని జాతీయ ప్రాజెక్టుగా వారు సంకల్పించి మన విభజన చట్టంలో చాలా క్లియర్గా పెట్టారు. నేను అడుగుతా ఉన్నా, జాతీయ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టి ప్రాజెక్టును పూర్తి చేసి మనకు ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఒక విధంగా రాష్ట్రం విడిపోయిందనే బాధలో ఉన్నా సరే ఈ పోలవరం ప్రాజెక్టునైనా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పైసా ఖర్చు లేకోకుండా ఇది పూర్తి చేస్తారు అనేటువంటి భావన కలిగే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆ రోజున కాంగ్రెస్ పార్టీ మనకు చేసింది. ఏం చేశారు మీరు నేను అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు. ఎంత అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారికి వయసు పెరుగుతూ ఉంది, అనుభవం పెరుగుతూ ఉంది, నైపుణ్యం కూడా బాగా పెరుగుతూ ఉంది. నైపుణ్యం దేనిలో తెలుసా? పచ్చి అవాస్తవాలను వాస్తవంగా చెప్పేదానిలో నైపుణ్యం, అంతా ఎదుటి పార్టీ వాళ్ళ మీద వేసేటటువంటి నైపుణ్యం, చేయని పనిని కూడా తానే చేశాను, అసలు ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది తన కలల పంట అనేటువంటి పద్ధతుల్లో ఒక నైపుణ్యతతో కూడినటువంటి అసత్యాలను మైక్ ముందు అసెంబ్లీ ముందు చెప్పేటటువంటి నైపుణ్యత ఆయన పెరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, కేంద్రం కట్టవలసినటువంటి ప్రాజెక్ట్ ఇది వాళ్ళ కాదు. నేను జనవనరుల శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కూడా అడిగా నేను, కేంద్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు టేకప్ చేసింది? ప్రతి పైసా కూడా ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గర నుంచి ఆర్ఎండ్ఆర్ దగ్గర నుంచి అన్ని చేసి నీటిని మన రాష్ట్రంలో ప్రవహింపచేసే విధంగా చేసి మనకి ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్టుని తగుదునమ్మా అని వెళ్ళి మీరు వెళ్ళి మేం కడతాం అని మీరు తెచ్చుకున్నారు.